దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తనలు 46:1. నీ జీవితంలో శోధనలు మరియు నిరాశల నడుమ నువ్వు ఊగిసలాడుతుంటే ధైర్యమును కోల్పోకుండా ప్రభువుకు మరింత సమీపముగా వెళ్లేందుకు ప్రయత్నించుము. మరియు నిశ్చయముగా నమ్మదగిన వాడవైన ప్రభువు నిన్ను ఆదరించగలడని విశ్వసించుము. నీ సమస్యలలో నుండి ఆశీర్వాదమును వెలికి తేవడానికి ఆయన సమర్థుడు. యోసేపు జీవితమును పరిశీలించినప్పుడు ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి. గాని దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికి అతన్ని అధిపతిగా నియమించెను. ఎంతో గొప్ప శోధనలను యోసేపు ఎదుర్కొనవలసి వచ్చింది. సహోదరుల క్రూరత్వమును, కుటుంబము నుండి ఎడబాటును, బానిసత్వమును, తప్పుడు అభియోగములను మరియు చెరసాలను అన్నిటినీ సహించాడు. తమ శ్రమలలో దేవుడు అతన్ని బొత్తిగా విడిచిపెట్టినట్లుగా కనబడింది. కానీ సత్యం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నది. దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి తరువాతి కాలంలో యోసేపు తన సహోదరులతో మాట్లాడుతూ, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమును జరుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించును. మనిషికి ఊహకు అందని రీతిగా యోసేపు ఎదుర్కొన్న శ్రమల ద్వారా దేవుడు అతని జీవితంలో తన గొప్ప ప్రణాళికలను అమలు చేశాడు. ప్రియ స్నేహితుడా, నీ జీవితమును మరియు పరిస్థితులను నీవు దేవునికి అప్పచెప్పినప్పుడు ఆయన నీకు తోడుగా నుండి నీవు ఎదుర్కొనే శ్రమల ద్వారా నీ జీవితంలో తన యొక్క ఉన్నతమైన సంకల్పముల నెరవేర్పు కొరకు కార్యశీలిగా ఉంటున్నాడని నీవు నిశ్చయముగా నమ్మవచ్చును. భవిష్యత్తులో నీవు చేయవలసిన పరిచర్య కొరకు ఆయన నిన్ను సిద్ధం చేస్తుండవచ్చును. ఆయన ఒక్కడే ఆదరణకర్త అయిన దేవుడనియు, నీ శ్రమలన్నిటిలోనూ ఆయన నీకు తన ఆదరణను అనుగ్రహించగలడనియు నీవు పరిపూర్ణముగా తెలుసుకోవడమే గాక నీవు పొందుచున్న ఆదరణను ఇతరులతో పంచుకొని వారిని కూడా ఆదరించే శక్తి కలిగిన మనిషివయ్యేటట్లు ఆయన నీకు సహాయం చేస్తాడు. నిన్ను శ్రమ ద్వారా నడిపించి నీలో ఉన్నతమైన వ్యక్తిత్వం ఏర్పడేటట్లు నీవు పరిపక్వత కలిగి గొప్ప నిరీక్షణతో నింపబడేటట్లు ఆయన తన కార్యమును జరిగిస్తుండవచ్చును. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి అని యాకోబు రాస్తున్నాడు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడదము అంటూ పరిశుద్ధుడైన పౌలు రాస్తున్నాడు. ఆయన మీదను, ఆయన శక్తి సామర్థ్యుల మీదను నీవు మరి అధికముగా ఆధారపడేటట్లుగా ఆయన నీ శ్రమలలో తన కార్యములను జరిగిస్తుండవచ్చును. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన చెప్పిన మాటలను నీవు మరి అధికంగా అభ్యసించేటట్లు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అని రాయబడిన సంగతిని నీ గర్వదు గనుక ఆయనకు స్తుతులు చెల్లించుము. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనడి. నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పిన ఆయన మాటలను నీ హృదయంలో భద్రపరచుకొనుము.